మా ఫ్యామిలీస్లో ఒకళ్ళు ఇన్ఫెక్ట్ అయితే కారు కట్టించుకొని వెళ్ళి జగ్గేపేట నుంచి ఖమ్మం కారు కట్టించుకొని వెళ్తే బ్రామెక్సేను రెండు సిరప్పులు దొరికాయి, రెండు దొరికాయి. ఊరంతా ఎతికితే డిస్ట్రిబ్యూటర్ దగ్గర కూర్చొని ఊరందరికి ఫోన్లు చేస్తే మెడికల్ షాపులకి రెండు దొరికాయి బ్రామెక్సేన్లు. అట్లా ఉంది పరిస్థితి. రెండు రెండు బ్రామెక్సేన్ 290 రూపాయలు, కారుకి మళ్ళీ 2000 రూపాయలు. అందుకే బ్రామెక్సేన్ స్టోర్ చేసుకోండి. ఇప్పుడు దొరకట్లేదు, ట్రై ట్రై ట్రై, వచ్చిన తర్వాత చూసుకుందాం అనుకో మాకండి. మీకు బ్రామెక్సేన్ ఒంట్లో వరగలేదా, వైరల్ లోడ్ పెరిగిపోతూనే ఉంటుంది, దానికి అడ్డుకట్ట లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈరోజు స్టోర్ చేసుకుంటే ఒక 500-600 రూపాయలు తగ్గిపోతాయి మెడిసిన్స్ ఒక పర్సన్కి. మీరు రేపు తర్వాత వచ్చిన తర్వాత చూసుకుందామని మార్కెట్కి వెళ్తే 5000 రూపాయలు కావాలి. అవి తీసుకోవటం డిలే అయితే రోజుకి 50000 రూపాయలు కావాలి. రోజుకి నార్మల్ బెడ్ రోజుకి 50000 రూపాయలు కావాలి. అది కానీ అది దొరకటం డిలే అయిందా, రోజుకి 2 లక్షల రూపాయలు కావాలి. 2 లక్షల రూపాయలు కావాలి, అయినా ఇంటికి వస్తామన్న గ్యారంటీ లేదు. అంత పెట్టినా కూడా అంటే ఇక్కడ ఈచ్ మినిట్ ఎంత కౌంట్సో చూసుకోండి, ఈచ్ ఇన్హిబిటర్ ఎంత ఇంపార్టెంటో చూసుకోండి. ప్రతిదీ చాలా చాలా కేర్ఫుల్గా, రిపోర్ట్ల కోసం వెయిట్ చేయొద్దు. సస్పెక్టెడ్ కోవిడ్ కింద నేను చెప్పిన వాడేసుకోండి. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినా దాన్ని నమ్మద్దు. మీకు ఒకటే గుర్తు, మీకు ఇంట్లో మిగతా వాళ్ళకి వరుసగా చైన్గా 3-4 రోజుల గ్యాప్లో ఒకళ్ళకి ఏదో ఒక సింటమ్ అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ చెప్పినా, యాంటీజెన్ నెగిటివ్ చెప్పినా, హెచ్ఆర్సిటీ నెగిటివ్ చెప్పినా యు ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ న్యూ స్ట్రెయిన్స్. అది మటుకు క్లియర్గా క్లారిటీగా ఉంచుకోండి. బయటికి వెళ్ళద్దు, విలేజ్కి వెళ్ళిపోండి బెటర్. ఈ కిట్లు ఈ పట్టుకొని, దొరికితే ఆక్సిజన్ కాన్సన్ట్రేటరు పట్టుకొని ఓళ్ళకి వెళ్ళిపోండి. అంటే ఓళ్ళలో ఉన్న ఇంటికి వెళ్ళమాకండి. మీకు ఏదన్నా పొలం ఉంటే ఆ పొలంలో గుడిసేసుకోండి. బెటర్ అడ్వైజ్ ఏంటంటే మీకున్న పొలంలో గుడిసేసుకొని అక్కడ ఉండండి, సేఫ్గా ఉంటారు. అంతేగాని ఎక్కడా సేఫ్ కాదు పరిస్థితి అయితే. అది ఇప్పుడున్న స్ట్రెయిన్కి ఇంకా క్లినికల్ సిగ్నిఫికెన్స్, అది పోయి ఎక్కడ కొడుతుంది, దేనివల్ల కొడుతుంది. ఇదివరకు ట్రెండ్ అంతా IL-6 టార్గెట్ ట్రీట్మెంటు, ఇప్పుడు IL-6లతో ఇబ్బంది ఏమి ఎక్కువ రావట్లేదు. కానీ గాలాట్లేదంటే IL-6 టార్గెట్గా డెక్సామెథాసోన్ మెథైల్బ్రోమైడ్లే ఇస్తున్నారు. వాటి వల్ల మళ్ళీ 3 రోజులు నిలబెడుతుందేమో కానీ 4వ రోజు నుంచి మళ్ళీ పడిపోతుంది ఆక్సిజన్. ఎందుకు పడుతుందో అర్థం కావట్లేదు. అది గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి. ట్రెండ్ చాలా వరుసగా ఉంది, చాలా చాలా వరుసగా ఉంది. మీ ఇష్టం, ఎప్పటికైనా వింటారో తిరుగుతారో మీరు ఆలోచించుకోండి. ఒక్కొక్కళ్ళు ఈ డిలేస్లో తర్వాత ఏడుస్తారు, ఏం ఉపయోగం? తర్వాత ఏడిసి తర్వాత అరిసి మొత్తుకొని ఏం ఉపయోగం? ఇంత దరిద్రంగా ఉంది పరిస్థితి. ఆటి వేరియంట్లు చాలా దారుణంగా ఉన్నాయి. మిమ్మల్ని మభ్య పెడుతుంది మీడియా, మిమ్మల్ని మభ్య పెడుతున్నాయి ఫార్మా కంపెనీలు, మిమ్మల్ని మభ్య పెడుతున్నాయి మన పన్నుతో జీతాలు తీసుకునే సైంటిస్టులు. గవర్నమెంటు తరపున రిప్రజెంట్ చేసే వాళ్ళ ఏది ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనుకోమాకండి, అదే పక్కా మోసం. సప్రెస్ వాళ్ళకి టాక్స్ రెవెన్యూ కావాలి, అది లేకపోతే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, అలాచకం వస్తుంది. కాబట్టి వాళ్ళ బాధలే వాళ్ళు పడుతున్నారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడినేవ్వండి. కానీ మీరు మటుకు ఫ్యాక్స్ చెప్పే వాళ్ళ మాటలు నమ్మండి. చాలా లిమిటెడ్ పీపుల్ చెప్తారు ఫ్యాక్స్, ఎందుకంటే డిసీజ్ మేనేజ్మెంట్ యాక్ట్ పెట్టి లోపలేసేస్తారు. బోల్డ్ గట్స్ కావాలి దాన్ని ఎదుర్కొని కూడా బయటకు వచ్చి చెప్పాలంటే. కాబట్టి పెద్ద పెద్ద డాక్టర్లు అసలు చెప్పరు, ఎందుకంటే వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్లు ఉంటాయి, తెల్లారే జేసీబీ తీసుకెళ్ళి కొడేస్తారు. ఏ మున్సిపల్ ఆ ప్రాబ్లం వచ్చిందనో, ఆ లైసెన్స్ తీసుకోలేదనో, లేకపోతే ఈ సేఫ్టీ నార్మ్స్ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ లేవనో, అవి లేవని ఈ లేవనో తెల్లారి పడేస్తారు హాస్పిటల్లో. వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు నిజాలు చెప్పరు. గవర్నమెంట్ నుంచి శాలరీ తీసుకునే వాళ్ళ బిజినెస్ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా నిజాలు చెప్పరు.
తెగిచ్చినోడే నిజం చెప్తాడు. ఇన్ని ప్రాణాలు పోస్తుంటే కూడా తెలిసి కూడా దాన్ని బయటికి చెప్పగలవకపోతే అంతకంటే పాపాత్ముడు ఇంకోటి ఉండడం. నేను పాపాత్ముడు నా అవదలుచుకోలేదు కాబట్టి ఏదైతే అది అయిద్దని చెప్పి తెగిచ్చి చెప్తున్నాం. ఇది కూడా చెవులకి వినిపించుకోకుండా పట్టించుకోకుండా ఇంకా రోడ్డు మీద తిరుగుతాం. మా దానికంటే శుభ్రంగా ఎరువులు కొట్టుకెళ్ళి పురుగులు మంది తెచ్చి పోసేయండి ఒక్క దెబ్బతో పోతారు ఫ్యామిలీ. ఈ రకంగా ఇది అంటించి ఒక్కొక్కళ్ళు ఎగిసిపోయి ఒకళ్ళు మిగిలి వాళ్ళని అనాథలను చేసి ఈ బాధలు పడద్దు. చాలా దారుణంగా ఉంటుందండి. 8వ రోజు ఆక్సిజన్ పడుతుంటే కాళ్ళ కింద భూమి ఎలా కదులుతుందో ఇప్పుడు ఆక్సిజన్ పడుతున్నోళ్ళు మాకు చెప్తున్నారు కాబట్టి మాకు అర్థమవుతుంది. కాబట్టి ఆలోచించుకోండి. ఆ రోజు ఆలోచించుకొని అరే బయట తిరిగి తప్పు చేశాము రా అని చెప్పి ఆ రోజు ఆలోచించుకున్నా కానీ పోయిన ప్రాణం వెనక్కి రాదు. లోపల గొల్లైపోయిన మీ బాడీ రిపేర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. మీరు ఈ మినిమం సింటమ్స్ లోపే మీరు మెడికేషన్ స్టార్ట్ చేస్తే డ్యామేజ్ సిఆర్పీలు తక్కువ ఉంటాయేమో కానీ అవి ఎలివేట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మీ ఆర్గాన్లో సెల్ డెత్ అయినట్టే, అది డ్యామేజ్ జరిగినట్టే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.